సభాధ్యక్షులు శివభాగ్యరావు గారికి, స్నేహ టీవీ చైర్మన్ గారు జేబి రాజు గారికి, వేదికపై ఉన్న పెద్దలు, వేదిక కింద ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి మీ వంతు కృషి చేస్తున్న మీ అందరికీ, ఇవాళ స్నేహ టీవీ గురించి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి నన్ను మాట్లాడించినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు మహబూబాబాద్ నియోజకవర్గమే కాదు సార్, మూడు అంశాలపైన ఇక్కడ చర్చ జరుగుతుంది. 2 గంటల నుంచి నేను చూస్తున్నా, ఏదో ఒక ఛానల్కి ఒక రాజకీయ పార్టీ అండ ఉంటుంది, ఏదో ఒక పేపర్కి ఒక ఎంపీలో 10 మంది ఎంపీలు కలిసి ఒకటి పేపర్కు అండగా ఉంటారు. కానీ ఇవాళ మనం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు మోదీ ప్రభుత్వం కానివ్వండి, ఇటు కేసీఆర్ ప్రభుత్వం కానివ్వండి, ఏ ఛానల్లో కానీ ఏ పేపర్లో కానీ ఎమర్జెన్సీ కంటే హీనంగా ఛానళ్ళ మీద ఒత్తిడి పెరిగింది. అందుగురించే మనకంటూ ఒక బహుజనులకంటూ ఒక ఛానల్ ఉండాలనే ఉద్దేశంతో స్నేహ టీవీ వారు చేస్తున్న ప్రయత్నం, వారికి నేను చేదోడు వాదోడుగా ఉంటూ 10 టీవీ గురించి నేను చెప్తాను సార్. 10 టీవీ పెట్టేటప్పుడు అనేక మంది, ఇది బహుజనుల గురించి చెప్తుంది, ఇది సిపిఎంకు సంబంధించింది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల గురించి మాట్లాడుతుంది అనేది చాలా నమ్మకాలు ఉండే. ఆ దాన్ని చందరూపంగా వాళ్ళు అడగకుండా అనేక కార్మిక సంఘాలతోటి అనేక విధాలుగా అనేక రూపంతో 10 టీవీ పెట్టడానికి అనేక ఆర్థికంగా యూజ్ చేసిన తర్వాత ఇవాళ 10 టీవీ పరిస్థితి ఏందో మన అందరికీ తెలుసు. ఇవాళ స్నేహ టీవీ నాకు మహబూబాబాద్ డైరెక్టర్గా ఇచ్చిన చైర్మన్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా మీద ఒక బాధ్యత పెట్టింది. నేను ఒక ట్రైబల్ లీడర్నే కాదు, ట్రేడ్ యూనియన్ లీడర్గా ప్లస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లీడర్గా నేను కాంచీరామ్ తోటి పనిచేసిన, ఆయన అనేట ఆయన ఫస్ట్ ఓడిపో, తర్వాత ఓడగొట్టు, తర్వాత గెలువు. ఆయన స్లోగన్ ఉంటుండే. అయితే స్నేహ టీవీ సార్ ముందుగాల వర్షం పడుతుంది, చిన్న చినుకుగా మొదలవుతుంది, అది గాలి వాన దుమారం లేక లేస్తుంది, ఒక కాలువగా అవుతుంది, ఆ తర్వాత ఒక నదిగా ఒక చెరువుగా తయారవుతుంది. అదేవిధంగా స్నేహ టీవీ ఇప్పుడు చినుకులతోటి 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని మా అటువంటి వాళ్ళు జేబీ రాజు గెలిచిన తర్వాత 100% నేను స్నేహ టీవీ ఆఫీస్కు పోయి నా కర్తవ్యం వారానికి ఒకసారి 4 గంటలు కూర్చొని ఈ దానికి ఆర్థికంగా మనం మాట్లాడితే కాదు, ఆర్థికంగా ఎట్లా మోల్డ్ చేయాలనే ఉద్దేశంతో ఒక టీవీ ఉంటే. నేను మొన్న జేబీరాజు సారు మురళి గురించి ఒక 50 సంఘాలు వచ్చినాయి, 250 మంది వచ్చారు, కానీ ఎక్కడ ఇంత వార్త రాయలేదు. ఇప్పుడు నాకు చెప్పారు స్నేహ టీవీ ఎట్లా మన ఛానల్కు రావాలి, నాకు తెలియదు, నాకు 0 నాలెడ్జ్. కానీ మన మిత్రులు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది అంటే స్నేహ టీవీ చూపెట్టకపోతే ఆ డివిజన్ల అన్ని వైర్లు కత్తిరిస్తామని చెప్తారు ఎప్పటి నుంచి. ఆటోమేటిక్గా ఒక డివిజన్లో 5-6 వేల ఇండ్లు ఉంటాయి, ఆటోమేటిక్గా చూపెట్టడం మొదలవుతుంది. మనం ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తాం, రిక్వెస్ట్ చేసిన తర్వాత గిట్ట వినకపోతే మన కార్యక్రమం మనం బోధపదలు పెడితే మనం బెగ్గింగ్ పోయి బెగ్గింగ్ ఏదైతే అడుగుతామో మనం భిక్షం అడిగినట్లు ఉంటుంది.
ఎక్కడైతే బార్గెనింగ్కి పోతామో అక్కడ మన హక్కు మనకు తగులుతుంది. అందుగురించే సార్, మీరు అంబేద్కర్ టీవీ పెట్టిన దానికి నా తరఫున 2 లక్షల రూపాయలు నేను మీ టీవీకి ఇస్తున్నాను. ఆ షేర్ అందులో భాగంగా 2 కోట్ల రూపాయలు నేను ఒక మహబూబాబాదే కాదు అన్ని ట్రైబల్ ఏరియాలలో తాండలలో ఇన్ఛార్జిలో పెట్టి నియోజకవర్గ ఇన్ఛార్జిల 119 నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా పెట్టి, తర్వాత మండలాల వారీగా ఇన్ఛార్జిగా పెట్టి, తర్వాత గ్రామ పంచాయతీ వారికి సర్పంచుల వారికి ఇన్ఛార్జి పెడతారు. ఎందుకంటే అందరు భాగస్వామ్యం కావాలి. ఈ 30-40 కోట్ల రూపాయలు ఉంటేనే ఒక ఛానల్ నడుస్తుంది. మనం 1 కోట్ 2 కోట్లు జమ చేసి సార్కి ఛానల్ నడిపిమంటే ఆయనతోటి గిట్ట చేత కాదు. ఇవాళ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద చాలామంది వక్తలు, చాలామంది మనోళ్ళు, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్, బీహెచ్ఎల్ కానివ్వండి, పబ్లిక్ సెక్టర్లో కానివ్వండి, లక్షలాది రూపాయలు పేమెంట్ ఉంటుంది. రేపటి నుంచి మేము కార్యక్రమం ఇది చేసుకుంటాం. అన్నీ పబ్లిక్ సెక్టార్లో నేను, దయానంద్, ఘంటా మల్లేష్ గారు మరియు జేబీ రాజు గారు 4 బండ్లు పోయి ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ అసోసియేషన్లు ఉన్నాయో తప్పకుండా వారిని మనం ఇచ్చేసి అందులో భాగస్వామ్యం చేపించే పద్ధతిగా మనం చేయాలి. మనం చేయకపోతే కాదు, ఏదో ఛానల్ చూపిస్తాడని, ఏదో ఇది చేస్తారని. నేను నమస్తే తెలంగాణ పేపర్కు 2 లక్షల రూపాయలు వసూలు చేసి ఇచ్చిన, పైసలు తీసుకురు, అంత అయిపోయింది, 6 నెలల వరకు పేపర్ రాలేదు. ఏదో సమాధానం చెప్పుకుంటా పోయేటోళ్ళం. ఇవాళ నాకు ఒక ధైర్యం ఉంది బాగా. పుష్కరాలకే 1000 టికెట్లు అమ్మిన 2004లో 10,000 రూపాయల చొప్పున. స్నానం చేయడానికి 10,000 రూపాయలు టికెట్, 1000 టికెట్లు అమ్మితే ఇది మన హక్కు గురించి మాట్లాడే టీవీ ఛానల్ గురించి 1000 టికెట్లు అమ్మగలిగే సత్త నాకుంది. నేను ఇది కాకుండా ఒక ఛానల్ కనుక ఉంటే అది 1000 ఎనుగుల బలం ఉంటుంది. మొన్న ఇంత పెద్ద దళిత్ మూమెంట్ ఎక్కడ ఢిల్లీలో జరిగింది? సంత్ రవిదాస్ కానివ్వండి, తర్వాత మన భీమసేన అదానికి జరిగింది, కానీ ఎక్కడ నేషనల్ మీడియాలో రాలేదు. అది ఓన్లీ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇవాళ ఛానల్ అనేది, ఇవాళ పేపర్లు అనేటి ఎవరి దగ్గర ఉందంటే ఆర్థికంగా ఎవరైతే బాగుపడ్డారో వాళ్ళు షేర్ వేసుకొని ఆ పేపర్ని అది మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళ వార్తలే వస్తున్నాయి తప్ప బహుజనుల వార్తలు వస్తలేవు. అందుగురించి సార్, మీరు మంచి కార్యక్రమం తీసుకురు. ఇందులో స్నేహ క్లబ్బు అది అన్నీ నేను చూసినాయి ఇప్పుడు కరపత్రాలలో. మనము అన్ని విధాలుగా అన్ని రంగాలలో మనం పనిచేద్దాం. ఈ దాని మీద ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందో దాని మీద నడిపిద్దాం. ఒక్కరోజు ఎట్లయితుందంటే శివభాగ్యరావు సార్ హాయిగా ఉండవచ్చు, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా నేను చూసిన ఇప్పుడు ఆయన ఏం చేసిండు, వాలంటరీ విఆర్ఎస్ తీసుకుండు, విఆర్ఎస్ తీసుకొని ఒక వేదికను తయారు చేసిండు. ఇవాళ ఆయన విఆర్ఎస్ తీసుకోకపోతే, ఈ యొక్క ఆలోచన ఆయన దగ్గర లేకపోతే ఈ యొక్క వేదిక ఉండేది కాదు, బహుజనుల గురించి ఏ టీవీ మాట్లాడేది కాదు. మీకు పొగుడుత లేదు, ఉన్న వాస్తవాలు చెప్తున్నా. అందులో భాగంగా సార్, నా కర్తవ్యం ఈ ఛానల్ కాదు, ఇంకా బ్రహ్మాండంగా మనం అన్ని రంగాలలో ఇది చేయాలని నేను ఇది చేసుకుంటున్నాను. అందుగురించే నాకు ఏ బాధ్యత ఇచ్చిన జేబీ రాజు గారు సార్, నన్ను ఎట్లా మోళ్ళు చేస్తారో చేసుకోవాలి. నేను దొరకడం తక్కువ, నేను దొరికినా అనుకో ఇనుము వేడి ఉన్నప్పుడే కరెక్ట్ దెబ్బ కొట్టాలి. అట్లా సా అపన్ జో బుద్ధిస్ట్ హే, ఆప్కా భీ కర్తవ్య హై ఇస్మే, జో నార్త్ బెల్ట్ సే జో భీ లోక్ అప్నే హైదరాబాద్ మే జుడే హుయే, ఉన్కో సబ్కో అపన్ మెంబర్షిప్ కర్నా, ఔర్ దూసరా జితనే భీ మేరే ట్రేడ్ యూనియన్ లీడర్, ట్రేడ్ యూనియన్ మే మేరా ఏకేక్ వర్కర్ హై, ఏకేక్ జగా 1000-10000 వర్కర్ హై, ఏకేక్ 1000 రూపే భీ స్నేహ టీవీ కో దియా తో
वो लाखों में करोड़ों में जाता, सबके लिए हम बराबर उसके लिए जाएंगे लेंगे। अंदर कंटे दुरदृष्टे मनमु उद्योग वे वर के कुल व्याधि को उद्योग तरह कुल व्याधि की रादान अन्यायम जो प्रमोशन व्याधि को बाबा साहेब अंबेडकर जयंती व्याधि की रा బాబా సాహెబ్ ఆలోచన విధానం యాదకు రాదు. నాకు 3 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము డెవలప్మెంట్ ఫండ్ వస్తుండే. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ లైబ్రరీలకు అదే ఫండ్ ఇష్యూ ఇది చేస్తుంటే. ఇవాళ గుళ్ళు అంటారు, గుళ్ళు అయితే మాకు అవసరం లేదు సార్. ఎక్కడైతే ప్రతి గ్రామంలో కానివ్వండి, మండలంలో కానివ్వండి, బాబాసాహెబ్ ఆలోచన విధానాల్లో లైబ్రరీ కనుక ఉంటే దాంతో నాలెడ్జ్ పెరుగుతుంది, దాంతో ఇదవుతుంది. పబ్లిక్ సెక్టార్లో పనిచేసే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో అది వాళ్ళు అక్కడనే మట్టుకు ఆ ఫ్యాక్టరీలనే సంబంధం. ఎప్పుడు వాళ్ళ కుటుంబం గురించినే ఆలోచించడం, సమాజం గురించి ఆలోచించడం ఉండదు. నా ఇంక్రిమెంట్, నా ప్రమోషన్, టీవీ బీబీ ఈ దానికి అంకితం కాకుండా మనమందరం కలిసికట్టుగా శోభక కర్తవ్య హైకి నేను చూసిన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి మంచి రీప్రజెంటేషన్ ఉంది, కానీ తెలంగాణలో చాలా తక్కువ కనిపించింది సార్. 119 వచ్చే సంవత్సరం 5వ వసంతాలలో టీవీ ఏదైతే ఇదవుతుందో, 4వ వసంతంలో ఏదైతే టీవీ ఇదవుతుందో, 119 నియోజకవర్గాలలో తెలంగాణకించి రీప్రజెంటేషన్ ఉంటుంది, అందులో డౌట్ లేదు. నాకు 1 ఇయర్ టైం ఇవ్వండి మీరు, నేను ఎక్కువ చెప్పకుండా. మన శివభాగ్యరావు సార్ లంచ్ చేయలే, నేను గిట్ట శివభాగ్యరావు సార్ తోటి లంచ్ చేయలేదు. ఎందుకంటే కొంచెం త్యాగం అనేది ఉండాలి. ఒకరోజు తప్పకుండా త్యాగ ఫలితం లేట్ వస్తుంది కానీ అవచ్చు. మనం చిరంజీవి సినిమాకి ఏమో 250 రూపాయలు టికెట్ పెట్టుకొని సినిమా చూస్తాం, కానీ మన ఛానల్ వచ్చే వరకు మనం కొనుక్కోవడం 1000 రూపాయలు నా కర్తవ్యం అని ఈజ్ చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సార్. మీరు అధైర్యపడవద్దు. రాముడు లక్ష్మణుడు ఇద్దరు కలిసినారు, నేను హనుమంతునిగా భుజాన వేసుకొని భుజాన వేసుకొని తిరిగి మీది ఏదైతే మనం ఇద్దరం 2 నిమిషాలు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మీ విజన్, మీ ఏదైతే మీ విజన్ ఉందో ఆ దానికి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకోపోదు, ఇది పేరే ఉంటుంది. అందుగురించే మీరు ఏమిది కాకుండా రేపెల్లుండి ఒక ప్రోగ్రాం ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐఎస్ ఆఫీసర్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగా వివక్ష చూపెడుతుంది. ఆ దానికి జేబీరాజు సార్, నేను, మందకృష్ణ అందరం కలిసి ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసినాం. అది అయిన తర్వాత, అది ముట్టడి అయిన తర్వాత నేను ఫ్రీగా అవుతా సార్. నేను ఫ్రీగా అయ్యి స్నేహ టీవీ గురించి, అంబేద్కర్ టీవీ గురించి ప్రతి వార్డులలో తీసుకుపోయి నా వంతు కర్తవ్యాన్ని కృషి చేస్తానని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.